టీడీపీ నేత కోన వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది. అయితే కోన వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడడంపై అటు వైసీపీ వేధింపులే కారణమని టీడీపీ నేతలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం హయాంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నేరంగా మారిపోయింది అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి గ్రామం టీడీపీ కార్యకర్త కోన వెంకట్రావును వేధించి బలవన్ మరణాలకు పాల్పడేలా వైసీపీ చేసిందని, ఇక ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేక వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అన్నది కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.